టీఆర్ఎస్కి అది బాగా అలవాటైంది. బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజన్న సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాతృమూర్తి వియోగం చెందడంతో వారిని వేములవాడలో పరామర్శించి అనంతరం ప్రజలతో మాట్లాడారు. అమాయకులపైన పీడీ యాక్ట్ కేసులు పెట్టడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు అధికారులకు బుద్ధి రావడం లేదని అన్నారు. రాజాసింగ్ను 2 నెలల పాటు అక్రమంగా జైల్లో పెట్టినందుకు గాను సీఎం, డీజీపీ, కమిటీ సభ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పాల్సిన బాధ్యత అందరి మీద, ప్రతి తెలంగాణ పౌరుని మీద, ప్రతి తెలంగాణ వ్యక్తి మీద పాల్గొనాల్సిన అవసరం ఉంది. అది అభివృద్ధి కార్యక్రమం, జాతీయ రహదారుల ప్రారంభోత్సవం ఉంది, రైల్వే నిర్మాణ ప్రారంభోత్సవం ఉంది, సత్తుపల్లి కొత్తగూడెం గూడ్స్ రైల్ ప్రారంభోత్సవం ఉంది, కొన్ని జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం ఉంది, రైతులకు ఉపయోగపడే కార్యక్రమం, రైతులకు న్యాయం చేసే కార్యక్రమం, కాబట్టి అందరు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అది సెంట్రల్ పార్టీ తీసుకుంటుంది, బయట రావడం సంతోషం. రాష్ట్ర ప్రభుత్వము అమాయకుల మీద ఇష్టానుసారంగా పీడి యాక్టులు పెట్టడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటైపోయింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు అధికార యంత్రానికి బుద్ధి వస్తలేదు. దానికి ఒక కమిటీ వేసారు, కనీసం ఆ కమిటీ సభ్యులన్నీ న్యాయంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, వాళ్ళు అమాయకులను తీసుకుపోయి 2 నెలల పాటు బహింసాలో దాదాపు 3-4 నెలల పాటు 6 నెలల పాటు అమాయకమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, హిందూ వాహిని బజరంగదళ కార్యకర్తలను కూడా ఇంటి పీడి యాక్ట్ పెట్టి 6 నెలల పాటు జైల్లో ఉంచారు. జైల్లో ఎంత ఇబ్బంది పడతారో కుటుంబానికి దూరమై అమాయకంగా సంబంధం లేకున్నప్పుడు కూడా మీకు అప్పుడు బాగా తెలుస్తుంది. బరిదేగి చూడరు, ఒక్కొక్కరు బాగా బలిసి బరిదేగి చూడరు, తెలుస్తుంది రాబోయేది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక ఏ జన జరిగితే మీ ప్రభుత్వం ఇవ్వాలి, మీ ప్రభుత్వం విరవీగుతున్నారు, అడ్డంలో సంపాదించుకుంటున్నారు, చట్టాన్ని చేతిలో తీసుకున్నారు, రాజ్యాంగాన్ని మరి గుర్తించారు, మీరు చట్టాన్ని గౌరవించారు, కోర్టులకు మర్యాద ఇవ్వరు, కాబట్టి న్యాయం గెలిచింది. ధర్మరక్షకులకు ఎప్పుడు కూడా న్యాయమే జరుగుతుంది. ఆ న్యాయాన్ని నమ్ముకున్నాం, కోర్టును నమ్ముకున్నాం, చట్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి.